పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ విభాగానికి ప్రెసిడెంట్గా పి మోహన్ రాజు నియమితులయ్యారు ఈ మేరకు పార్స్ నేషనల్ కన్వీనర్ డాక్టర్ కటికల శివభాగ్యరావు బహుజన పి మోహన్ రాజుని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ అసెంబ్లీ జిల్లా మండలాలలో నాయకత్వాన్ని తయారు చేయాలని తద్వారా బహుజన రాజ్యాధికార ఆవశ్యకతను గుర్తించే విధంగా కృషి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఈ సందర్భంగా పార్స్ తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ నాగుల శ్రీనివాస్ యాదవ్ అభినందనలు తెలిపారు వీరి నియామకం పట్ల పలువురు బహుజనులు శుభాకాంక్షలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు అంబేద్కర్ నేషనల్ కన్వీనర్ అయిన శివభాగ్యరావు గారు మరియు కన్వీనర్ అయిన నాగుల శ్రీనివాస్ యాదవ్ గారు ప్రొఫెసర్ గారు రాజుగారు ఆధ్వర్యంలో నన్ను ఈ చలనచిత్ర పరిశ్రమ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించినందుకు వారికి వినమ్రపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఏదైతే స్వేచ్ఛ సౌభ్రతత్వం అందరి ఆశయాలు లక్ష్యాలు నెరవేర్చుకుంటకు ప్రతి పరిశ్రమలో ప్రతి విభాగంలో సినీ పరిశ్రమలో కూడా కార్మిక శక్తి మీదనే చిత్ర పరిశ్రమ ఆధారపడి ఉండి కూడా ఆ ఫలాలు ఎవరైతే ఉన్నాయో కొంతమంది అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆశయానికి వాళ్ళ ఆర్థిక శక్తికి వాళ్ళ స్వేచ్ఛకు సంపూర్ణ పరిపూర్ణత తీసుకురావడానికి సారు ఆశయాన్ని అడ్వకేట్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకుపోతానని నేను వినయపూర్వకంగా ప్రమాణం చేస్తూ దీన్ని స్వీకరిస్తున్నాను పి మోహన్ రాజ్ గారు హీరో అదేవిధంగా అడ్వకేటు చలనచిత్ర విభాగానికి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితికి రాష్ట్రాధ్యక్షులుగా నియమించడానికి మేము మా వంతు సహకరించినాము అదేవిధంగా రాబోయే రోజులలో రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీసీని చేయాలి అనే ప్రధాన ఉద్దేశంతో పూల అంబేద్కర్ రాజ్యాధికార సమితి పనిచేస్తున్నది దానికి శివభాగ్యారావు గారు అదేవిధంగా రాజు గారి కనుషణలో మేము ముందుకు పోతాము ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా సినీ పరిశ్రమ కూనరిల్లుతుంది సినీ పరిశ్రమకు ఎలాంటి అంటే ఒక కార్మిక విభాగం కానీ అదేవిధంగా ఒక పనిచేసే విభాగం కానీ లేకుండా ఇంతవరకు కూడా ఒక చలనచిత్ర విభాగంలో వాళ్లకు అవార్డులు కానీ ఏదంటే ఏ విధంగామైనటువంటి ప్రోత్సాహకాలు ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు దాన్ని మేము గ్రహిస్తున్నాము వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము ఈరోజు పూల అంబేద్కర్ రాజ్యాధికార సంస్థ తరఫున చలనచిత్ర విభాగంలో ఖచ్చితంగా తెలంగాణ యొక్క ఏదైతే ఆకాంక్షలు ఉన్నాయో దాన్ని కూడా సపరేట్గా ఒక నిర్వహించి రాబోయే రోజులలో చలనచిత్ర విభాగంలో నంది అవార్డులను అదేవిధంగా ఎంతోమంది కళాకారులు వాళ్ళు నిర్వీర్యమైపోతుంది వాళ్ళ శక్తియుక్తులు వాళ్ళ యొక్క కళ నిర్వీర్యమైపోతుంది కళను బయటకు తీసుకొచ్చి కళా పోషణ ఏదైతుందో చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది దాని మీద పెద్ద ఎత్తున మేము మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో చలనచిత్ర విభాగంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున రిఫార్మ్ తీసుకురావాలి అదేవిధంగా ఇక్కడ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదైతే అన్యాయం జరుగుతుందో చాలామందికి తెలంగాణ వాదులకు అదేవిధంగా చిన్న చిన్న కార్మికులకు వాళ్ళకు ఇల్లు లేని పరిస్థితుల్లో ఉన్నది అభాగ్యాలుగా మామూలుగా జీవితాన్ని గడుపుతున్నారు నిత్యము ఆకలితో తప్పించే వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి అలాంటి లేకుండా కొద్దిమంది చేతులనే చిని సినీ పరిశ్రమ అనేది కేంద్రీకృతమై ఉన్నది అలాంటి దాన్ని మనం ఛేదించి రాబోయే రోజులలో సినీ సినీ పరిశ్రమ అనేది అందరిది అనేది తీసుకొచ్చే విధంగా తెలంగాణలో పర్టికులర్గా అభివృద్ధి అయ్యే విధంగా మోహన్ రాజు గారు ఆధ్వర్యంలో పనిచేస్తామని మేము తెలియజేస్తున్నాము ఆయనకు పూర్తిగా సహకరిస్తామని అదేవిధంగా ఆయనకు శుభాభివందనలు కూడా తెలియజేస్తున్నామని తెలియజేస్తున్నాం ఈ రోజున మా హీరో మోహన్ రాజు గారు నాలుగు సినిమాల్లో నటించారు వారిని రోజున పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో స్టేట్ ప్రెసిడెంట్గా వారిని నియమిస్తున్నాం పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి యొక్క ఆశయాలు నచ్చి ఈ ఆశయాలను నెరవేర్చడం కోసం పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిలో ఉన్న అనుబంధ సంఘమైన ఫిల్మ్ ఇండస్ట్రీలో వారిని స్టేట్ ప్రెసిడెంట్గా నియమిస్తున్నందుకు సంతోషంగా ఉంది అదేవిధంగా వారికి శుభాకాంక్షలు చెప్తున్నాం వారు ఈరోజు నుంచి స్టేట్ ప్రెసిడెంట్గా స్టేట్ కమిటీ అదేవిధంగా పార్లమెంటు అసెంబ్లీ మండల కమిటీలు అన్నిటిని కూడా వారు ఆధ్వర్యంలో నియమిస్తారనేసేసి ఆశిస్తున్నాం